ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాల మధ్య చిచ్చు పెడుతూ ఈ రోజు ఈ ప్రభుత్వం పబ్బం గడుపులను చూస్తాంది అదే విధంగా ఈ జగన్ మోహన్ రెడ్డి ఏకసభ్య కమిటీ జీవో 52 విడుదల చేయడం వలన ఇటు వాల్మీకిల్లో గాని అటు గిరిజన ఎస్టీల్లో గాని ఈ రోజు గందరగోళ వాతావరణం ఏర్పడింది ఈ రోజు గిరిజన సోదరులకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం మేము వాల్మీకిల్లో ఎస్టీలో చేర్చమని కాదు మేము ఫైట్ చేస్తూ ఉండేది ఆల్రెడీ ఎస్టీలో ఉన్న మమ్మల్ని ఆనాడు నీలం సంజీవ్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల ఎస్టీలుగా ఉన్న మమ్మల్ని బీసీలుగా మార్చారు మమ్మల్ని మళ్ళీ ఎస్టీలో చేర్చాలని మేము కోరుకుంటూ గత 60 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఇప్పటివరకు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం ఆనాడు కూడా గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు ఉన్న ఎస్టీలో ఉన్న గిరిజనులకు అన్యాయం జరగకుండా ఏ విధంగా కూడా ఈ రిజర్వేషన్ల పరంగా వాళ్ళకి నష్టం జరగకుండా మాకు మేలు జరిగే విధంగా ఇద్దర్ని సమానంగా ఆ రోజు ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది కానీ ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాగైతే తెలుగుదేశం పార్టీకో ఇంకోవరకో లబ్ధి పొందుతుంది ఇది జరగకూడదు కులాల మధ్య చిచ్చు పెట్టాలి చిచ్చు పెట్టే విధంగా ఈ రోజు జీవో వదిలి అందరికి గందరగోళంగా ఏర్పడే విధంగా చేస్తూ ఈ రోజు రాజకీయంగా పబ్బం కట్టుకుంటున్నాడు ఈ జగన్ మోహన్ రెడ్డికి ఒకటే విధంగా తెలియజేస్తున్నాం సత్యపాల్ కమిటీ ఆధారంగా ఏ విధంగా అయితే కేంద్రంలో ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీరు పని చేస్తే రానున్న రోజుల్లో వాల్మీకులు మీ మీద జాలి చూపే విధంగా ఉంటుందేమో కానీ ఇదే విధంగా ఏకసభ్య కమిషన్ వేసి కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయంగా ముందుకెళ్తామనుకుంటే రానున్న రోజుల్లో ఇటు గిరిజనులు కానీ ఇటు వాల్మీకులు కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను।